నమస్కారం పిల్లలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు శ్రీనివాస్ నగర్లో 6 అడుగుల మట్టి వినాయకుని విగ్రహం ఏర్పాటు మైనారిటీ నాయకునిపై కేసు ఎత్తివేయాలని టీడీపీ డిమాండ్ బెంగళూరులో నిర్వహించిన బత్తుల నిచ్చయ తాంబూలాలు కార్యక్రమంలో నూజెండ్ల మండలం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ చిన్నబాయి పెద్ద కుమారుడు వాసు నిచ్చయ తాంబూలాలు కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తనయుడు వైసీపీ యువనాయకులు బొల్లా గిరిబాబు వినుకొండ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొని దంపతులను ఆశీర్వదించారు వినాయక చవితి సందర్భంగా పట్టణంలోని దక్షిణ బజార్లో ఏర్పాటు చేసిన బాలగణేష్ విగ్రహం వద్ద స్వామివారి మండపంను మూడవ రోజు లేస్ ప్యాకెట్లతో అలంకరించారు వినాయకుని వద్ద మహిళలు విష్ణు సహస్రనామం పఠించారు అనంతరం మహిళలు బాలికలు కోలాటం ప్రదర్శించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు ఐదవ రోజు మంగళవారం ఉదయం 11 గంటలకు స్వామివారి లడ్డు ప్రసాదం వేలంపాట జరుగుతుందని ఆసక్తి కలిగిన వారు వేలంపాటలో పాల్గొని స్వామివారి లడ్డు దక్కించుకొనవచ్చునని తెలిపారు పర్యావరణాన్ని పరిరక్షించేలా శ్రీనివాస్ నగర్ వినాయక ఉత్సవ కమిటీ వారు 6 అడుగుల గణనాథుని మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు సహజ సిద్ధమైన బంకమట్టితో తయారు చేసిన ఈ విగ్రహానికి ప్రతిరోజు కుంకుమ గంధం పసుపు కర్పూరం మాత్రమే పూజాది కార్యక్రమాల్లో వినియోగిస్తున్నారు విగ్రహ కమిటీ సభ్యులు శిల్పి అమర్ బాబు ఈ విగ్రహాన్ని కమిటీ సభ్యుల సహకారంతో ప్రత్యేకంగా తయారు చేశారు ఈ సందర్భంగా విగ్రహ కమిటీ సభ్యులైన పైడాల సాయిరెడ్డి టి సుబ్బారాయుడు చిలంకూరి బాలకోటయ్య బొందిరి ఉమాకాంత్ బొందిరి ఉమాకాంత్ సింగ్ టి చిన్నమణికంట కోట శ్రీనివాసరావు మహేశ్వరరావు వీరాంజనేయులు మహేశ్వరపు వీరాంజనేయులు గోనసపూడి సాంబశివరావు ఎర్ర కోటయ్య గోనసపూడి సాంబ బ్రహ్మం చిత్రాల నరసింహారావు తదితర పెద్దలను పలువురు అభినందించారు మైనారిటీ నాయకులు ఫారూక్ షుగ్లి మీద ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసును ఉపసంహరించుకొని వెంటనే విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి షమీం మాట్లాడుతూ కడప జిల్లా మైదుకూరు నిరుపేద ముస్లిం కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియా ద్వారా చూసి స్పందించి పరామర్శించేందుకు బయలుదేరే సమయంలో ఆయనపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారన్నారు బేషరతుగా విడుదల చేయకుంటే రాష్ట్రంలో మైనారిటీలు ఏకమై పోరాటం చేస్తారని తెలిపారు కడప జిల్లాలో అక్బర్ బాషా సోషల్ మీడియాలో చేసిన అందరూ చూసాం అతను పడే ఆవేదన ఈ గవర్నమెంట్లో జరుగుతున్న అవినీతి గురించి అతను జరిగిన కష్టాలు వైసీపీ నాయకుడు చేస్తున్న ఇబ్బందులు వాటి గురించి అందరికీ చెప్పడం జరిగింది దాని గురించి వాళ్ళని పలకరియడానికి మైనారిటీ సంఘం తరఫు నుంచి ఫారూక్ గారు వెళ్తుంటే వాణ్ణి అనవసరంగా అరెస్ట్ చేసి అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు వచ్చి అవినీతికరమైన కొన్ని కేసులు పెట్టారు వాటిని ఖండిస్తూ ఈరోజు వినకొండ నియోజకవర్గంలో మా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు జీవాంధి గారి నేతృత్వంలో ఈ రోజున ఎంఆర్ఓ గారికి వెంటనే పారిశుద్ధి గారిని విడుదల చేయాలని చెప్తని ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది మైదుకూరు నియోజకవర్గం ఎర్రబెల్లి గ్రామానికి చెందినటువంటి అక్బర్ బాషాకి సంబంధించినటువంటి 1 ఎకరం 50 సెంట్ల స్థలాన్ని అదే మండలానికి చెందినటువంటి వైసీపీ నాయకుడు తిరుపాల్ రెడ్డి ఆక్రమించుకున్నాడని చెప్పి దాని మీద పోలీసులకి కంప్లైంట్ చేసిన కలెక్టర్ గారి కంప్లైంట్ చేసిన గ్రామ పెద్దలకి అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి అక్బర్ బాషా అతని గోడు వెళ్ళబుచ్చుకున్న న్యాయం జరగని పరిస్థితిలో ఆవేదనకి గురై ఏదైతే కర్నూలులో అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేస్తుందో అదేవిధంగా అక్బర్ బాషా కూడా ఆవేదనకి లోనై ప్రసార మాధ్యమాల్లో సోషల్ మీడియాలో అతని ఆవేదనని తెలియజేస్తూ ఆత్మహత్య శరణ్యం అని చెప్పి 48 గంటలలో పరిష్కరించకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి అక్కడి నాయకులు వైసీపీ నాయకుల చేస్తున్నటువంటి భూ ఆక్రమణలకి విరుద్ధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది తనకి జరిగిన అన్యాయాన్ని అందరికీ తెలియజేయడం జరిగింది దానికి స్పందించినటువంటి ప్రతిపక్షాలు కానివ్వండి అదేవిధంగా మా అధికార పక్షం కానివ్వండి స్పందించి అతన్ని వెంటనే నిన్న సాయంత్రం లోపు అతని సమస్యని పరిష్కరిస్తామని చెప్పి అక్కడి ఎస్పీ గారు ఒక స్పష్టమైన
హామీ ఇచ్చారు అంతవరకు సంతోషమే కాకపోతే ఆ కుటుంబానికి అన్యాయం చేసినటువంటి అక్కడ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో తిరుపాల్ రెడ్డి అదే విధంగా సిఐ కొండారెడ్డి ఎవరైతే వేధించారో కొండారెడ్డి సిఐ గారైతే పోలీస్ స్టేషన్ లో ఎన్కౌంటర్ చేస్తానని చెప్పి చెప్పిన మాట వినకపోతే బూటుకాలితో తంతా ఎన్కౌంటర్ చేస్తానని చెప్పి బెదిరించినటువంటి సిఐ గారి మీద వైసీపీ నాయకుల మీద కఠినమైన శాఖపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇంకో ప్రధాన విషయం ఏంటంటే ఎవరైతే మా రాష్ట్ర ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫారూక్ షుబ్లీ గారు ఆ అక్బర్ బాషా కుటుంబాన్ని పరామర్శిద్దామని చెప్పి సోషల్ మీడియాలో చూసి అతనికి న్యాయం జరగాలని చెప్పి అతనికి అండగా ఉందామని చెప్పి ఆ కుటుంబాన్ని దగ్గరికి వెళ్తున్న క్రమంలో కడపలోనే పోలీసులు ఫారూక్ షుబ్లీ గారిని ఆపి ఆయన మీద అక్రమ కేసులు మరీ దారుణంగా హత్యాయత్నం కేసులు మర్డర్ కేసులు 307 కేసులు బనాయించి లోపలేయడం జరిగింది. ఇది చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా ఎవరికైనా ఆపద వస్తే ఆ కుటుంబానికి అండగా నిలబడదామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక కరెంట్ ఆఫీస్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శులు బూదాల శ్రీనివాసరావు ఉలవలపూడి రాము మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీల పేరుతో 3669 కోట్లు పెనుభారాన్ని మోపిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 27 నెలల్లో 4 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 9000 కోట్ల మేర ప్రజలపై భారాన్ని మోపారన్నారు. ఒక పక్క పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి మానవుని జీవితం భారంగా మారిన ఇలాంటి పరిస్థితుల్లో చెత్త పన్ను నీటి పన్ను విద్యుత్ ఛార్జీలు పెంచడం అన్యాయమని చెప్పారు. ఈపూరు మండలంలోని కొచ్చెర్ల గ్రామంలో సోమవారం పౌష్టికాహార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచి దేవరాజు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు పిల్లల తల్లులకి పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. అలాగే గర్భిణీ స్త్రీలు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని ఆకుకూరల యొక్క ప్రాధాన్యత వివరించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పౌష్టికాహారం ఎలా తయారు చేసుకోవాలో వివరించారు. అనంతరం పౌష్టికాహారం యాక్టివిటీ బుక్స్ ని పంపిణీ చేశారు. పట్టణంలోని 16వ వార్డు అంకమ్మ దేవాలయం పక్కన నివసిస్తున్న బత్తిక శంకర్రావు పుట్టుకతోనే అంగవైకల్యం కారణంగా చిన్ననాటి నుండి తల్లిదండ్రులపై ఆధారపడి బ్రతుకుతూ ఉండగా వయోభారం కారణంగా గత కొన్ని సంవత్సరాల క్రితం ఇరువురు మరణించారు. దీంతో పేదరికం శంకర్రావును తాండవిస్తుంది. నిరుపేద అంగవైకల్యం దానికి తోడు తల్లిదండ్రులు మరణించడంతో తోబుట్టువులు ఎవరూ చూసేవారు లేకపోవడంతో అనాథగా బ్రతుకుతూ జీవితం గడిపేస్తున్నాడు. తల్లిదండ్రుల ద్వారా వచ్చిన చిన్నపాటి పెంకుటింట్లో జీవనం సాగిస్తున్న శంకర్రావుపై ప్రకృతి ప్రకోపించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒక పక్క ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో మరో దిక్కులేక మిగతా కాస్త కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇంట్లోనే ప్రమాదమని తెలిసిన బిక్కుబిక్కుమంటూ శంకర్రావు కాలం వెలదీస్తున్నాడు. శంకర్రావు పరిస్థితిని తెలుసుకున్న అదే వార్డుకు చెందిన బీసీ నాయకులు బివి నరసింహారావు స్పందించి కూలిన ఇంటి నిర్మాణానికి 25 కట్టల సిమెంట్ బస్తాలు అందజేశారు. వారితో పాటు మరికొంతమంది దాతలు సిమెంట్ బస్తాలు ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వం స్పందించి శంకర్రావు పరిస్థితిపై దయ ఉంచి మంచి ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేశారు. శంకర్రావును చూస్తుంటే చాలా దయనీయంగా ఉందని వార్డు ప్రజలు తెలియజేస్తున్నారు. వర్షం పడితే బిక్కుబిక్కుమంటూ చుట్టుపక్కల గృహాల ఇళ్ల మెట్లపై సేద తీరుతూ ఉంటాడు. అంగవైకల్యం కారణంగా వార్డులోని ప్రజలు స్పందించి టిఫిన్ భోజనం అందజేసి కాస్త వరకు ఆదుకోవడం జరుగుతుందని ప్రభుత్వం వారు స్పందించి శంకర్రావుకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. శంకర్రావు వాళ్ళ ఇంటికి అడిగి వచ్చాను. వారం కింద వర్షం భారీగా పడటం వల్ల పెంకుటిల్లు పూర్తిగా పడిపోయింది. ఇతను వికలాంగుడు. ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నాడు. అతను ఏమడుగుతున్నాడంటే, నేను ఇక్కడే ఉంటాను, నాకేదైనా ఆర్థిక సహాయం చేయమని అడుగుతున్నాడు. నా వంతుగా నేను ఒక
25 కట్టలు ఇస్తానని చెప్పారు. ఒక మిత్రుడు 5 కట్టలు ఇస్తానన్నాడు. మణికంట 5 కట్టలు సిమెంట్ ఇస్తానన్నాడు. అప్పటికి 30 కట్టలైని అలానే ఇతను వికలాంగుడు కాబట్టి ప్రభుత్వం వారు తనకు ఇక్కడ రేకులు వేసుకోవడానికి ఉండటానికి ఆర్థిక సహాయం చేయమని అడుగుతున్నారు. ప్రభుత్వ అధికారులు త్వరగా స్పందించి వర్షాలు పడతాయి అధికారులు స్పందించి అతనికి నివాసం ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. వర్షం పడితే ఆడుంటాడు. వర్షం పడితే ఎవడు రానిస్తాడు? ఎవడు రాని ఏదో ఒక రోజు కర్ర రోజు కంటే రానిస్తారు. రోజు ఎవరు రానిస్తారు? అది రోడ్డు మీద మొనకూడదు. బడ్డీ శంకర్రావు ఇల్లు పడిపోయిందండి వర్షానికి. మనకు గత 10 రోజులు వర్షం పడితే పడిపోయింది. పడిపోతే వాన పడితే ఆడ ఏడా తల దాసుకుంటాడు. ఎవరన్నా ప్రభుత్వం సాయం చేసి ఆయనకి ఇల్లు కొద్దిగా రేట్లు వేసుకునేలాగా సాయం చేస్తే ఎన్ని రోజులు ఇరుగు పొరుగోలు రాని తర్వాత రోజు ఆ రోజు తనకంటూ ఇల్లు ఉండాలి తలదాచుకోవటానికి. అందుకని ప్రభుత్వానికి సాయం చేయమని మేమందరం అడుగుతున్నాం. ఇంతటితో వెళ్ళిన సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.